హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు బోస్ గారి పుస్తకం నుండి మరో సింపుల్ మ్యాజిక్, గళాసున గల ఆసు. హియర్స్ ఇన్ ద క్లాస్ పర్ఫార్మెన్స్, ప్లీజ్ వాచ్. దిస్ ఈస్ వన్ నార్మల్ డెక్ ఆఫ్ కార్డ్స్. ఓకే ప్రతాప్, హౌ మెనీ ఏసెస్ ఇన్ ది ఎవ్రీ డెక్? Four. You choose one ace. Diamond ace. Diamond ace. Yes. This is one ace. And yes, diamond ace. And one more ace. And this one more. One more ace. Okay. Remaining cards keep that. Yes, this is your selecting ace. Okay, this is one ace, this is one ace, this is one ace. Okay, these are four aces. Okay, ready. Four aces. Then in my hand, four aces. This is one ace, again one ace, again this is three aces. One ace in my hand. You see, this is check. You one. This is one kerchief. You check it. There is no anyone. Okay. Yeah. Then I keep this and drop your diamond ace in the glass. Okay. Okay. Now remaining three cards, three aces, I put into deck. Okay. Now where is your selected ace? In the glass. Now we start magic. This is one ace, and this is another ace, and this is third ace. Where is your selected ace? Diamond ace. Yes. Yeah. This is your fourth ace. Now you see, this deck, you check, there is no any other aces. Four aces here. Okay. What is that, my magic? Yes, very good. Okay, thank you. Ace in the glass, to tell you. Galasuna galasu. Okay, tutorial, please watch. ఒక నార్మల్ డెక్ ఆఫ్ కార్డ్స్ తీసుకుని ఇలా ఫోర్ ఏసెస్ ని ఇలా పెట్టుకోవాలి. ఒక ఫెవిస్టిక్ కూడా కావాలి. ఇప్పుడు కట్టలో నుంచి ఏవైనా సరే మూడు కార్డులు తీసుకోండి. ఫస్ట్ ఏస్ బ్యాక్ సైడ్ ఫెవిస్టిక్తో ఒక చిన్న చుక్కలాగా రాయండి. దానికి ఆ మూడు కార్డుల నుంచి ఒక కార్డును దాని బ్యాక్ సైడ్ పేస్ట్ చేయండి. మళ్ళీ దాని బ్యాక్ సైడ్ ఒక చుక్కలాగా పెట్టండి. దాన్ని ఇలా ఫిక్స్ చేయండి. దాని బ్యాక్ సైడ్ కూడా ఫెవిస్టిక్ ఒక చుక్కలాగా రాయండి. లాస్ట్ మూడో కార్డును కూడా అలా పెట్టేసేయండి. ఇప్పుడు ఇది చూడడానికి ఒక ఏస్ లాగా కనిపిస్తుంది. ఫెవిస్టిక్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే, మొదట కట్టలో చివరిలో నాలుగు కార్డ్స్ ఉన్నటువంటి ఏస్ బంచ్ని అలా పెట్టండి. తర్వాత అక్కడొకటి అక్కడొకటి ఆ మూడు ఏసులను కూడా కట్టలో పెట్టేసుకోండి. మొత్తం పేకని ఆ బాక్స్లో పెట్టుకొని
ఆడ చూడకుండా ముందుగా ఇది మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ప్రదర్శనకు సిద్ధంగా ఉంది. ఓకే, ఇప్పుడు మనము ప్రదర్శనకు సిద్ధం కాబోతున్నాం. ప్రేక్షకుడిని వాడి ముందే డెక్ ఆఫ్ కార్డ్స్ను ఓపెన్ చేస్తున్నాం, అడుగుతున్నాం. దిస్ ఈజ్ నార్మల్ డెక్ ఆఫ్ కార్డ్స్, మీరు చూడండి అని చూపించాం. ఓకే, ఎస్ అంటాడు అతను. ఇప్పుడు ఏం అడుగుతున్నామంటే, మీరు ఈ డెక్ ఆఫ్ కార్డ్స్లో మొత్తం ఎన్ని ఆసులు ఉంటాయి అని అడిగాం. అతను 4 అని చెప్తాడు. ఓకే, సరే. అయితే ఇప్పుడు మీరు మీకు ఇష్టం వచ్చినటువంటి ఒక ఏస్ను సెలెక్ట్ చేసుకోండి అని అడుగుతాం. అతను ఎస్ డైమండ్ ఏస్ అంటాడు. మనం వెంటనే పేక తెరిచి అందులో నుండి 1x1 ఆసుల్ని ఇలా బల్ల మీద పెట్టాలి. ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. అయితే చివరిలో ఆసును మాత్రం ఏమాత్రం అనుమానం రాకుండా అలా జెంటిల్గా కింద వేసేయాలి. ఓకే, ఇప్పుడు వెంటనే మనము మొదట ఆసుని ఇలా తీసుకోవాలి. టాప్లో అతను సెలెక్టెడ్ యాస్ ఉండాలి. ఇలా మెల్లిగా అతనికి ఏమాత్రం అనుమానం రాకుండా చూపించి ఆ కార్డ్స్ని పక్కన పెట్టేసుకొని, ఈ చేతిలో ఉన్నటువంటి 4 కార్డ్స్ని చెప్పబడేటువంటి 7 కార్డ్స్ని ఇలా తిప్పి పట్టుకొని, పైనుండి మనము స్పేడ్ ఆస్కి ఫిక్స్ చేసినటువంటి మొదటి యాస్ని ఇలా టేబుల్ మీద పెట్టాలి. బట్ యాక్చువల్గా అది ఏస్ కాదు, కానీ ప్రేక్షకు మాత్రం ఏస్ అనుకుంటాడు. 2 కార్డును కూడా అలా తీసి జెంటిల్గా టేబుల్ మీద పెట్టాలి, అది కూడా ఏస్ కాదు, కానీ ప్రేక్షకుడు ఏస్ అనుకుంటాడు. 3 కార్డును కూడా జెంటిల్గా టేబుల్ మీద పెట్టాలి. బట్ మీరు ప్రదర్శన సమయంలో, ఇప్పుడు నేను చూపించాను కానీ మీరు మాత్రము దయచేసి ప్రదర్శన సమయంలో ఇలా చూపించకూడదు. ఓకే, ఇలా పెట్టేయాలి. ఇప్పుడు మన చేతిలో మొత్తము 4 ఏసెస్ ఉన్నాయి, కానీ ప్రేక్షకుడికి మాత్రం ఒక ఏసే ఉందనుకుంటాడు. అది అతని సెలెక్టెడ్ ఏస్. అతనికి చూపిస్తూ అలా చేతిలో పట్టుకొని, అతనికి ఒక కర్చీప్ ముందుగానే చెకింగ్ ఇస్తాము. అతను చెక్ చేసి ఇచ్చిన తర్వాత మనము టోటల్ 1 ఏస్గా ప్రేక్షకుడు భావించే 4 ఏసుల్ని గ్లాసులో పెట్టి అలా మూసేస్తాం. నేను అలా చేశాను, కానీ మీరు చేయకుండా కూడా కాస్త దూరంగా ఉంటే మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే, కట్ట తీసుకొని ఇవి 3 మీ సెలెక్ట్ ఏస్ సెలెక్ట్ డైమండ్ ఏస్ కాకుండా మిగతా 3 ఏసుల్ని కట్టలో పెడుతున్నారని చెప్పేసి వాటిని వేరువేరు ప్రాంతాల్లో పెట్టేస్తాం. వాస్తవంగా ఏసులు కాదు, 3 డిఫరెంట్ కార్డ్స్ అవి కట్టలో కలిసిపోతాయి. అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు షో చూడండి, మ్యాజిక్ అని అతనికి చెబుతూ, ఇప్పుడు మీ ఈ గ్లాస్లో ఎన్ని కార్డులు ఉన్నాయి అంటే 1 అని చెబుతాడు. ఆ 1 ఏది? అతని సెలెక్టెడ్ డైమండ్ ఏస్. కానీ మనము ఫస్ట్ ఒక కార్డు తీస్తున్నాం, అది స్పీడ్ ఆఫ్ ఏస్. అతను ఆలోచనలు మొదలు పెడతాడు. నెక్స్ట్ 2 కార్డు తీసాం, అది హార్ట్ ఆఫ్ ఏస్. దెన్ క్లబ్ ఆఫ్ ఏస్. అరే, 3 ఏసులు వచ్చాయి, కానీ చివరిలో మనము అతను సెలెక్టెడ్ డైమండ్ ఏస్ కూడా పెడతాము. అతనికి వండర్, అరే 3 కార్డు లోపల పెట్టేశాం, మరి ఎలా వచ్చాయి అని అతను అమిత ఆనందంతో ఆశ్చర్యపోతాడు. ఓకే, అయితే అతనికి మనము ఒకవేళ మీరు చూడండి ఈ కట్టలో వేరే ఆసులు ఏమైనా ఉన్నాయా ఒకసారి చెక్ చేయండి అని మనం మొత్తం కట్టను తిరిగేసి చూపిస్తాము. ఎక్కడ కానీ వేరే ఆస్ అనేటువంటిది ఏది కనిపించదు. చూసారా, కట్టలో ఉండే ఆసులు గ్లాసులోకి ఎలా వచ్చాయో? దట్ ఈస్ మై సూపర్ మ్యాజిక్. ఎలా ఉంది అని ప్రేక్షకుని అడుగుతాము. అతను సూపర్ అండి. ఓకే,